వీర్నపల్లి మండల వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్లను నిరుపేద ప్రజలకి నిరుపేద కార్మికులకి ఇవ్వాలన్నటువంటి డిమాండ్ కొద్దీ మరి గత వారం రోజుల కొద్దీ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి అందులో భాగంగా వీర్నపల్లి మండల కేంద్రంలో అదేవిధంగా మీర్నపల్లి మండలం వ్యాప్తంగా ఉన్నటువంటి పూరు గుడిసెల్లో నివసిస్తున్నటువంటి ప్రజల బాధలను వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను గురించి కూడా తెలుసుకోవడం కోసం మొన్న 19వ తారీఖు నాడు మండలంలో పలు గ్రామాలను తిరిగి పూరు గుడిసెల్లో వాళ్ళ ఇబ్బందులను కూడా తెలుసుకోవడం జరిగింది. మరి మండలానికి ప్రభుత్వం కేవలం 160 డబుల్ బెడ్రూమ్ మాత్రమే కేటాయించినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు ఇప్పటికి 9 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. మరి ఈ నియోజకవర్గంలో మంత్రి గారి నియోజకవర్గంలో ఏ మండలంలో చూసుకున్నట్లయితే 100లాది డబుల్ బెడ్రూమ్లు కట్టినటువంటి పరిస్థితి ఉన్నది. కేవలం వీర్నపల్లి మండలంలో మాత్రమే 160 మాత్రమే డబుల్ బెడ్రూమ్లను ప్రభుత్వం కేటాయించింది. కాబట్టి మేము ప్రజా సంఘాలుగా కార్మిక సంఘాలుగా మేము కోరేది ఒకటే, 160 డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం సంతోషమే, కానీ 160 డబుల్ బెడ్రూమ్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఎవరికి కూడా సరిపోవడం లేదని చెప్పేసి ఈరోజు మీ ప్రభుత్వాన్ని ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, మంత్రి కేటీఆర్ గారి దృష్టికి తీసుకుపోతా ఉన్నాం. మంత్రి కేటీఆర్ గారు స్పందించి మారుమూల ప్రాంతం ఇది, మారుమూల అటవీ ప్రాంతం, చాలామంది గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతం, చాలామంది అట్టడుగు జీవులు జీవిస్తున్నటువంటి ప్రాంతం, చాలామంది నిరుపేద కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఏదైతే 160 డబుల్ బెడ్రూమ్లు ఉందో దాంతోపాటు ఇంకొక 400 పైచీలకు మరి అర్హులు ఈ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. మరి ప్రజా సంఘాలుగా ప్రజల పక్షాన మాట్లాడినటువంటి వాళ్ళపైన ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఈరోజు విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి విమర్శలు చేయడం అనేది సరికాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రజల పక్షాన మాట్లాడేటువంటి వాళ్ళపైన అనేక రకాలుగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు చాలామంది సవాల్ చేస్తూ ఉన్నారు, మేము మా ప్రాంతాలకు వచ్చి డబుల్ బెడ్రూమ్ చూడండి, ఈ మండలంలో డబుల్ బెడ్రూమ్ కట్టడం చూడండి అని సవాల్ చేస్తున్నారు. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి సవాల్ చేస్తూ ఉన్నా, నిజంగా వీర్నపల్లి మండలంలో ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్లు పూర్తి అయినట్టు, ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ పూర్తి అయిన తర్వాత ఆ లబ్ధిదారులు నిజంగా ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని ఎక్కడనైనా చూపించండి, ఇప్పుడే మా డబుల్ బెడ్రూమ్ పోరాటాన్ని ఇక్కడి నుంచి విరమించుకుంటామని చెప్పి సవాల్ చేసినటువంటి నాయకులకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా సవాల్ చేయడం కాదు, నిజంగా మీకు పేద ప్రజల మీద మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులకు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి తప్ప అనవసరమైన విమర్శలు చేయదని తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా చెప్తున్నాం, నిజంగా మీరు ఇప్పటికైనా ఈ పేద ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా 400 పైచీలకు డబుల్ బెడ్రూమ్లు మండల కేంద్రం కేటాయిస్తే మా పోరాటాన్ని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి విరమించుకోవడం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. లేకపోతే మీరు ఇటువంటి వైఖరిని కొనసాగిస్తే మా పోరాటాన్ని ఈ పేద ప్రజలకు, కార్మికులకు డబుల్ బెడ్రూమ్ నచ్చేంత వరకు మా బెడ్రూమ్లను మంజూరు చేయాలి, వీర్నపల్లి మండలానికి అదనంగా డబుల్ బెడ్రూమ్లను మంజూరు చేయాలి, వీర్నపల్లి మండలానికి అదనంగా డబుల్ బెడ్రూమ్లను కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత.